చంద్రబాబు పరిపాలన ఇంతకు ముందు మీద బాగా చేయాలని ప్రీవియస్ దాని మీద కూడా ఇతను బాగా చేద్దామని ఉన్నారు. అలాగే చర్యలు కూడా అలాగే తీసుకుంటున్నాడు. అతనితో పాటు పవన్ కళ్యాణ్ కూడా మీకు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు. టీడీపీ రేట్ల విషయం కూడా రేట్లు రోడ్లు విషయంలో కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. త్వరలోనే అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయని నేను భావిస్తున్నాను. ఓకే సార్. ఇంతకుముందు ప్రభుత్వం అంటే ఆ రోడ్లు వేయటం విషయంలో కొంచెం జాప్యం జరిగిందన్నమాట. వాస్తవమే రోడ్లు అన్నీ కూడా పడలేదు. యాక్చువల్గా ఇప్పటికీ చాలా చోట్ల మీరు చూసారో లేదో, చాలా చోట్ల రోడ్లన్నీ కూడా పాత రోడ్లే తప్ప మళ్ళీ కొత్తగా వేసిన రోడ్లు ఎక్కడా కనిపించలేదు. దాని మూలంగా మనకి అదొక డిసడ్వాంటేజ్, యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా ఎక్కువ అవడానికి అదొక రకమైన కారణం అవ్వచ్చు. అదే సార్, అది యాక్చువల్గా అతని చేతిలో కూడా ఏముండదు, సెంట్రల్ గవర్నమెంట్ కదా మెయిన్. అది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఆయన ఖాళీగా ఉన్నాడు కాబట్టి నిరాహార దీక్ష కానివ్వండి ఇవి కానివ్వండి చేయడానికి అవకాశం ఏదో ఒక ఇది సాకు దొరుకుతుంది కాబట్టి తెలుస్తారు. యాక్చువల్గా బాబాయ్ విషయంలో కొంచెం మరి నెగ్లిజెన్సీనే. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవన్నీ కూడా చేయడం కుదరదు కదా అతనికి. అందుకని కొంచెం దాంట్లో విషయంలో మాత్రం కొంచెం అతను నెగ్లిజెన్సీగానే ఉన్నాడు. పోలీసుల మీద కూడా అసెంబ్లీ గేట్ ముందు నెల బ్యాటరీ పెట్టుకొని మరీ చేశాడు. అవునవునవును అవును. అవును అవును. అయితే ఏంటంటే ఇప్పుడు తను ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, అంటే ఒక రకమైన ఓడిపోయాడని దీని మీద ఉన్నారు కదా, దాని మీద కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. దాని మూలంగా అలాగండి వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అసలు ఎందుకు ఓడిపోయాము, ఎమ్మెల్యేలతో వాళ్ళతో కలర్కోడ్గా లేకపోవటం వల్ల, యాక్చువల్గా తను చేసిన పరిపాలనకి తనకు పడినట్లు యాక్చువల్గా పడ్డాయి. కాకపోతే ఏంటంటే ప్రజలు 10 మందికి ఉపయోగపడే విషయంగా కాకుండా పేద ప్రజలకి వాళ్ళకి స్కీమ్స్ రూపంగా వాటిగా డబ్బులు అందజేసిన మాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే అందరికీ అనుకూలంగా ఉండి డెవలప్మెంట్ అనేది లేదు. దాని మూలంగా ఇతను ఓడిపోయాడని నేను అనుకుంటున్నాను.